మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని ఎద్దేవా చేశారు. సినీ హీరో నాగార్జునతో ఉన్న లావాదేవీల వల్లే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను కేటీఆర్ నియమించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుసుడు ఎక్కడిది, కొన్ని దినాలు అయితే వాళ్ళ వీపులు సాఫ్ అయితాయి, వారి వీపులు పలగడం ఖాయం అని అన్నారు. కేటీఆర్ గారికి నేను అడుగుతున్నా, నువ్వు ఇంకా రాజకీయంలో బచ్చా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ 132 ఇయర్స్ పుట్టింది, మీ నాయన కూడా కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిండు, ఈ కాంగ్రెస్ పార్టీ వీపులు అని చెప్పడం, నీ అహంకారం బాగా పెరిగిపోతున్నది. మాకు ప్రజలు ఏం చెప్తారు గాని ఈ 6 మాసాల తర్వాత మీకు చెప్పులతో కొట్టుకుంటా ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా అవుతున్నారు కేటీఆర్. ముఖ్యంగా చేనేత కార్మికులు ఎంత ఇబ్బందులు ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ గురించి ఏదో కొత్తగా నేను ప్రమోషన్ ఇస్తున్నాను, చేనేత హ్యాండ్లూమ్ సారీస్ కు హ్యాండ్లూమ్ బట్టలకు అని చెప్పి దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఒక తెలంగాణ అమ్మాయి దొరకదట. దానికి సమంత అని ఒక హీరోయిన్ ని నాన్ తెలంగాణ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి అట బ్లాక్ అది మన అంబాసిడర్ ఆఫ్ చేనేత కార్మికుల బట్టలది అంబాసిడర్ అని అంటే గోల్డెన్ తెలంగాణ కావాలా? కంట్రాక్టర్ ఇరిగేషన్ లో తెలంగాణ వడుకు లేదు ఆర్త. కనీసం ఈ బట్టలు సారీలు తొడిగి ప్రజలకు అడ్వర్టైజ్మెంట్ చేసేందుకు కూడా మా బిడ్డలు మా ఆడబిడ్డలు పనికిరారా? కేటీఆర్ నీకు సమంత గారి దొరికిందా? ఎందుకంటే ఆమె ఎవరు కూడలైతున్నది, నాగార్జున. నాగార్జునకు సంబంధం ఏముంది? ఎన్ కన్వెన్షన్ కి నీ నాయన నువ్వు ఏమన్నారు, 15 దినాల్లో ఎన్ కన్వెన్షన్ మేము తీసేస్తామన్నారు, బోర్డులు పెట్టినారు, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఏం లాలు చేయింది. ముఖ్యమంత్రి గారి కుమారుడు ఆయనే నిన్న కరీంనగర్